గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నాము. కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే రాశిలోనే గురుడి యొక్క సంచారం ఉండటం వల్ల వీళ్ళు చేసే ప్రతి పని కూడా కొద్దిగా వాయిదాలు పడుతూ ఉండడము, చేసే పని చేస్తూ ఉంటారు అది కంప్లీట్ అవ్వట్లేదు, అలాగే ఉద్యోగరీత్యా మీకు పనిభారం పెరగడము, మీ యొక్క పై అధికారుల చేత మీరు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయని తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మార్పులు అనేటివి కనపడుతున్నాయి. ఉద్యోగరీత్యా మీరు ఉన్న స్థలం నుండి, అంటే మీరు కూర్చునే ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళి కూర్చోవడం కానివ్వండి, లేదు అంటే కొత్త ఉద్యోగరీత్యా కూడా మీకు చక్కటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఒక వ్యక్తి ద్వారా మీకు సహాయ సహకారాలు అందడం వల్ల మీకు వచ్చే ఒక అతిపెద్ద సమస్య అనేది తీరే అవకాశాలు కూడా కనపడుతున్నాయని తెలుసుకోవచ్చు. ఈ యొక్క కర్కాటక రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఏదైనా సరే ఈ సమయంలో మీ యొక్క వ్యాపార పరంగా ఎవరిని అతిగా నమ్మకుండా మీ వ్యాపారానికి సంబంధించిన పనులు మీరే చేసుకోవడం వల్ల నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేవారు అవుతారు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఏదైనా వస్తువు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈ సమయంలో ఏదైనా సరే ఉద్యోగానికి సంబంధించి, మీ ఆలోచనలకి సంబంధించి పరీక్ష కాలం కాబట్టి మీరు ఏదైనా సరే ఆచితూచి ముందుకు వెళ్తేనే మీకు అన్ని రకాలుగా లాభం ఉంటుందని గ్రహించుకోవాలి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ వారం శుభ ఫలితాల కొరకు ప్రతినిత్యం కనుక చంద్రశేఖర అష్టకం పఠించిన, అలాగే శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసిన లాభం పొందుతారు. బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం, దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.